హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ పార్వతి కొనెదల. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు నేను అనుకోకుండా కొంచెం పని మీద పాలకొల్లు వెళ్లాల్సి వచ్చిందనమాట. పాలకొల్లు అంటే మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది కదా, వెస్ట్ గోదావరి వస్తుంది, మాది ఈస్ట్ గోదావరి. సో గోదావరి అందాలన్నీ కూడా చాలా బాగుంటాయండి చూపించడానికి. మనకి అసలు చూడాలే కానీ ఎంత టైం అయినా కూడా మనకి సరిపోదన్నమాట. ఎలాగో వెళ్తున్నాం కదా, ఇవన్నీ కూడా మీతో షేర్ చేసుకుందాము అని చెప్పేసి ఈ వీడియో షూట్ చేసామండి. గోదావరి అంటేనే అన్నీ కూడా పచ్చటి పొలాలు, కొబ్బరి తోటలు. సో మేము ఇక్కడ తూర్పుగోదావరి నుంచి స్టార్ట్ అయ్యి వెస్ట్ గోదావరికి వెళ్తూ ఉన్నాము. సో దారిలో వెళ్తూ వెళ్తూ మీకు ఇదంతా కూడా వీడియో షూట్ చేసాము. ఎక్కడ కూడా మేము ఏమీ ఆగలేదు ప్రత్యేకంగా వీడియో గురించి అని చెప్పేసి. చూస్తున్నారు కదా, మొత్తం అంతా కూడా ఫుల్గా కొబ్బరి తోటలే అన్నమాట. గోదావరి జిల్లాలో కొబ్బరి తోటకి చాలా ఫేమస్ అన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ అంతా కూడా కొబ్బరిని మనకి హోల్సేల్గా సేల్ చేస్తారు వీళ్ళంతా. ఇక్కడ గోడౌన్స్కి వచ్చాం మనం. ఇది కొబ్బరి గోడౌన్స్ అన్నమాట. అంటే వీళ్ళు కొబ్బరికాయలు, కొబ్బరి పీచు అన్నీ కూడా సెపరేట్గా లోడ్ని వేరే వేరే రాష్ట్రాలకి, వేరే వేరే ప్రాంతాలకి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారన్నమాట. సో ఇక్కడ చిన్న క్లిప్ మాత్రమే వీడియో షూట్ చేసామండి, ఎందుకంటే వాళ్ళు మనకి అంతగా పర్మిషన్ ఇవ్వలేదు. సో జస్ట్ ఒక చిన్న క్లిప్ మాత్రమే నేను షూట్ చేశాను. సో ఇక్కడ చూస్తున్నారు, ఇది వచ్చేసి అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. దీని గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు మేబీ. ఎలాగో వచ్చాం కదా, ఈ టెంపుల్ కూడా షూట్ చేద్దాము అనుకున్నాము, కానీ అనుకోకుండా మేము టెంపుల్ క్లోజ్ టైంలో వచ్చామన్నమాట. సో ఎలాగో వచ్చాం కదా, ఒకసారి టెంపుల్ కూడా మీకు చూపిద్దాము అనుకున్నాము. ఒకసారి చూసేయండి, పెద్దగా జనమైతే ఏమీ లేరు, కొంచెం అంతా కూడా ఖాళీగా అనిపించింది. టెంపుల్ అంతా కూడా ఖాళీగానే ఉంది. సో లోపలంతా కూడా మేము వీడియో షూట్ చేసాము. లక్ష్మీ నరసింహస్వామి అంటే చాలా పవర్ఫుల్ కదా, మనందరికీ తెలిసిందే. నార్మల్ డేస్లో అయితే అసలు ఈ గుడికి పెద్దగా ఖాళీ అనేది ఏమి ఉండదు, చాలా రష్గా ఉంటుంది. కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ కొంచెం లాక్డౌన్ సిచ్యువేషన్ వల్ల ఇలా మనకి ఖాళీగా చూడడం కుదిరిందనమాట. సో మొత్తం టెంపుల్ వ్యూ అండి ఇదంతా కూడా. ఇక్కడ చూస్తున్నారు కదా, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానము. ఇది వచ్చేసి గోశాల. సో ప్రతి గుడిలో కూడా మనం గోశాల అనేది చూస్తూ ఉంటాం కదా. గోశాలలో ఏంటి అంటే అక్కడ ఉండే ఆవులకి మనం గడ్డి, ఎండుగడ్డి కానీ పచ్చగడ్డి కానీ వేయడం వల్ల మంచి జరుగుతుంది అని చెప్పేసి అందరూ నమ్ముతూ ఉంటారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి వచ్చేసి పెద్ద ఆవులకి పుట్టిన చిన్న చిన్న దూడలు అన్నమాట. లేగ దూడలు చాలా బాగున్నాయి చూడడానికి. సో పెద్దగా ఉండే ఆవులన్నిటినీ కూడా అక్కడ గోశాలలో కట్టారు. వీటిని పక్కన పెంచుతూ ఉన్నారన్నమాట, ఒక షెడ్ లాగా వేసి. చాలా ఎక్కువగా ఉన్నాయి ఆవులన్నీ కూడా. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనం వచ్చిన వాళ్ళకి గెస్ట్ హౌస్ అన్నమాట. ఇక్కడ రెంట్ ఉంటుందండి. సో ఎవరైనా ఇక్కడ రూమ్ తీసుకుని కొన్ని ఒకటి రెండు రోజులు ఉండాలి అనుకునే వాళ్ళకి రూమ్స్ తీసుకోవచ్చు. రెంటెడ్ రూమ్స్ మనకి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. ఇది వచ్చేసి ఈస్ట్ గోదావరికి 80 కిలోమీటర్స్ అండి. మేముండే ప్లేస్ నుంచి ఇక్కడ మాకు పాలకొల్లు అనేది 80 కిలోమీటర్స్ అన్నమాట. ఇప్పుడు మేము అంతర్వేది టెంపుల్ నుంచి బీచ్కి వెళ్తున్నాం అన్నమాట. అంతర్వేది బీచ్ ప్లేస్ అయితే చాలా బాగుందండి. బీచ్ చాలా పీస్ఫుల్గా ఉంది, జనం అయితే ఎవరు కనిపించలేదు. మేము ఆఫ్టర్నూన్ వచ్చాము, చాలా బాగుంది. ఇక్కడ అంతర్వేది బీచ్ ఏంటి అంటే మన వశిష్ఠ గోదావరి పాయలన్నీ కూడా, గోదావరి పాయలు ఇక్కడ అంతర్వేది బీచ్ దగ్గర కలిసి బంగాళాఖాతంలో కలుస్తాయన్నమాట. ఇక్కడ మేము ఒక 5-10 నిమిషాలు కూర్చుని వెళ్ళిపోయాము. ఎక్కువసేపు మేము టైం ఏమి స్పెండ్ చేయలేదు, జస్ట్ నేను కాసేపు కూర్చొని వీడియో మాత్రం షూట్ చేసేసి వెళ్ళిపోయామన్నమాట. చాలా బాగుంది, కానీ జనం ఉండేటప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. కానీ మేము వచ్చిన టైం ఆఫ్టర్నూన్ కాబట్టి చాలా పీస్ఫుల్గా ఉంది. చూసారు కదా, ఇక్కడ చిన్న చిన్న హోల్స్లో నుంచి ఆ పీతలు అనేవి బయటకు వస్తున్నాయి. నండు అంటారు కదా, అది అనుకోకుండా బయటకు వచ్చిందనమాట. దాన్ని మేము షూట్ చేసాము, చాలా బాగుంది బీచ్ అయితే. సో ఇక్కడ బీచ్ దగ్గర నుంచి ఇంకా మేము రిటర్న్ ఇంటికి బయలుదేరిపోయామండి. సో ఎక్కువగా నేనేమీ చూపించాలి అనుకోలేదు, జస్ట్ గోదావరి అందాలు ఎలా ఉంటాయి, ఇంకా అంతర్వేది టెంపుల్ ఒకటి, బీచ్ ఒకటి కూడా మీకు చూపిద్దాము అనుకున్నాను. సో ఇదన్నమాట అండి ఈరోజు వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. థ్యాంక్ యూ.